కేసీఆర్ గారి నాయకత్వం గట్టి చెప్పాలి. ఇవాళ మన పండుగ రోజు, పోడు భూములు తీసుకుంటున్నందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరూ ఒకటే గళం విప్పి అన్న అందరూ కూడా జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు, జిల్లా మహబూబా శాసనసభ్యులు శంకర్ నాయక్ గారికి, ఇవాల్టి మన విశిష్ట అతిథి అన్న అని పిలవగానే ఏ ఆపదొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వెండి తిట్టి ఆడబిడ్డలా ఆదరిస్తున్న అన్న, మా ముఖ్య అతిథి అన్న కేటీ రామారావు అన్న గారికి, ఇవాళ పోడు భూములు పంపిణీలో పాల్గొంటున్న ముఖ్య మంత్రివర్యులు పెద్దలు అక్క సత్యావతి రాథోడ్ గారికి, పెద్దలు అన్న దయాకరరావు గారికి, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి, సీనియర్ నాయకులు మాజీ మంత్రులు రెడ్డి నాయక్ గారికి, మరియు వేదికపై ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, ఉమ్మడి వరంగల్ నుంచి వచ్చిన శాసనసభ్యులకు, మరియు నా వేదిక ముందున్న అక్కల్ బాయ్యోన బియ్యోన యాడియోన సేన హాత్ జోడించి నమస్కారం తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం. ఇవాళ ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఏళ్ల నుంచి మనం వేచి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన పొలాల్లో, మన చేనులలో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు వచ్చి కేసులు పెడతా ఉండే, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్లో నా ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు, ఇక్కడ కవితని గెలిపించండి, ఈ ప్రాంతం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పోడ భూముల పట్టా పాస్బుక్లు ఇస్తామని వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట ఇచ్చిన తర్వాత మాట నిలుపుకున్న ముఖ్యమంత్రిగా ఇవాళ కేటీ రామారావు గారి అన్న చేతుల మీద కూడా ఇవాళ పోడు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం ఈ వేదిక నుంచి చేస్తూ ఉన్నారు. అంతేకాదు, డబుల్ ధమాకా, పోడు భూములు ఇచ్చుడే కాదు, దాంతోపాటు సరి సమానంగా కూడా ఈ వర్షాకాలం నుంచే మీ అకౌంట్లలో రైతు బంధు పైసలు పడే కార్యక్రమం కూడా ఈ నెల నుంచే చేస్తున్నారని చెప్పేసి మీ అందరి తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈ గిరిజన ఆడబిడ్డల తరపున, అన్నల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనం తెలియపరుస్తూ ఉన్నాయి వేదికగా. అన్న, ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాలు ఎన్నో పార్టీలు కూడా పాలించినా కూడా ఇప్పటికి కూడా మా గూడల్లో 3 ఫేజ్ కరెంట్ లేకపోతే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఇప్పటికీ కూడా 3 ఫేజ్లు కరెంట్ లేకపోవడం అని చెప్పి గమనించి 224 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రత్యేకంగా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్న. మా గిరిజుల పట్ల ఆరాధ్య దైవం సేవాలయాలట్లో మా గుండెలో కేసీఆర్ గారు సేవాలయాలయ్యారని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తా ఉన్నామన్నా. అంతేకాదు, చివరికి ఒక్కటే మాట, ఎందుకంటే చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి, అన్న, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు రోడ్లు తెచ్చుకోవాలంటే జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కాళ్ళ ఏళ్ళు పెట్టినా 2 సంవత్సరాలు పట్టిందన్న 5 కోట్లు తెచ్చుకోవడానికి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న మానకోటకు వచ్చిందో లేదో, ఒక్క మానకోట పట్టణానికే 50 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత దట్ ఈస్ కేసీఆర్ అన్న, అదే లెజెండ్ కేసీఆర్ అన్న. ఎందుకంటే 5 కోట్లకు నానా తిప్పలు పడ్డ ఈ మానకోట గడ్డ మీద ఒకసారి వచ్చిన కేసీఆర్ గారు మానకోట పట్టణానికి, మున్సిపాలిటీకి 50 కోట్లు మీ యొక్క ఆధ్వర్యంలో ఇచ్చిందే కాకుండా ఇవాళ గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రంటే, ఈ దశాబ్ది 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు పాలన ఎంత పరిగెడుతుందో కూడా ఇది అర్థం పెట్టినట్టు, మానకోట జిల్లా ఇచ్చి, మెడికల్ కాలేజ్ ఇచ్చి, ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చి, ప్రత్యేకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా ప్రాంతం తరపున శిరస్సు వంచి పాదం తెలియపరుస్తా ఉన్నాన్న. అంతేకాదన్న, ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మా లంబాడీలన్నా, మా దళితులన్నా, మా గిరిజనులన్నా ఓట్ బ్యాంక్గా చూశారు, కానీ తండాలు గ్రామ పంచాయతీ ఇచ్చిన మురగాడు కేసీఆర్ అన్న. ఇది ఇవాళ ఎవరు కూడా వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కానీ ఇచ్చింది దాఖలా లేవు. కానీ కేసీఆర్ గారు గిరిజన పక్షపాతి కాబట్టే తండాలను గ్రామ పంచాయతీలు ఇచ్చి, ఇవాళ మన బిడ్డల కోసం, మన అభివృద్ధి కోసము 10% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్న. మేము ఎప్పుడు రుణం తీర్చుకోలేంది అందరం గుర్తుపెట్టుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మన సేవలాన్ని ఎట్లా పూజిస్తామో కేసీఆర్ గారిని అదే విధంగా పూజించి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పట్టం కట్టాలని మీ అందరిని ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరొకసారి ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు, మా ఆదివాసీ గిరిజన బిడ్డలకు పోడు పాస్బుక్లు పంపిణీస్తున్నందుకు, ఎందుకంటే గతంలో మానకోటలో 8000 ఎకరాలకి పోడు పాస్బుక్లు ఇచ్చిండ్రు, కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 70000 ఎకరాలకు 24781 మంది లబ్ధిదారులకు పోడు పాస్బుక్లు ఇస్తున్న ఘనత చరిత్ర సువర్ణ అక్షరాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లిఖించబడి రాయించబడి ఉంటారని చెప్పి తెలియపరుస్తూ, ఈ గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. జై కేసీఆర్, జై కేటీఆర్.
Thank you so much, ma'am.